Hello friends, welcome to English for Competitive Exams. My name is Suresh. Today let's learn about Modals of Last Opportunity but in Telugu. Okay, Modals of Last Opportunity ante enti adi telusukundam first. What is a last opportunity ante manam kolipoyina avakasam gathamlo manam edo oka time lo cheyalsina time lo cheyalsina cheyakapovadam valla manam chaala avakasalu kolipothu untam. Ikkada oka example teeskundam. I have not completed my graduation. అంటే మీరు ఇప్పుడు 30 ఏళ్ళ ఏజ్ వచ్చింది అనుకోండి, మీరు 17 ఏళ్ల వయసులో మీరు గ్రాడ్యుయేషన్ చేయాలి ఇంటర్మీడియట్ అయిన తర్వాత. కానీ అప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ చేయకుండా వేరే పని చేశారు, అంటే బిజినెస్ చూసుకున్నారు లేకపోతే వేరే రకరకాల రీజన్స్ వల్ల మీరు చేయలేదు. ఇప్పుడు 30 ఏళ్ల వయసులో మీరు ఆ పాత విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఆలోచిస్తే దాన్ని ఇంగ్లీష్ లో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది మనం ఇవాళ చూద్దాం. సో అక్కడ లాస్ట్ ఆపర్చునిటీ, అప్పుడు మీరు మిస్ అయిన ఆపర్చునిటీ మరి ఇప్పుడు చేయలేరు, ఎందుకంటే మీరు లైఫ్ మారిపోయింది. మీరు పెళ్లి చేసుకున్నారు, పెళ్ళి ఉన్నారు, మీరు వేరే బిజినెస్ లోకి వెళ్ళిపోయారు, 30 ఏళ్ళు వచ్చేసింది. సో మళ్ళీ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేయాలన్నా మీరు చేయలేరు. సో అప్పుడున్న అవకాశాన్ని మీరు మిస్ అయ్యారు, అందుకే దీన్ని మనం లాస్ట్ ఆపర్చునిటీ అంటాం. ఇలాంటి లాస్ట్ ఆపర్చునిటీ ఆర్ మిస్ అయిన ఆపర్చునిటీ గురించి ఇంగ్లీష్ లో రిప్రజెంట్ చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఈ రోజు మన టాపిక్. ఇక్కడ 3 సెంటెన్సెస్ తీసుకుందాం. I should have completed my graduation. I could have completed my graduation. I would have completed my graduation. ఇక్కడ మనకి మూడు కనిపిస్తున్నాయి. మీరు చూస్తే ఫస్ట్ లో మీకు మూడింట్లో ఏదన్నా వాడేయచ్చు అనిపిస్తుంది. చాలా మంది మనం అలాగే చేస్తాం. కొన్నిసార్లు ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అంటాం, కొన్నిసార్లు ఐ కుడ్ హ్యావ్ అంటాం, కొన్నిసార్లు ఐ వుడ్ హ్యావ్ అంటాం. కానీ మూడు సేమ్ కాదు. మూడింటికి మూడు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ మీనింగ్స్ లేకపోతే అన్ని వర్డ్స్ అవసరం లేదు కదా. సో మూడింటికి మూడు డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మీనింగ్స్ ఏంటి, ఏ సందర్భంలో ఏ సెంటెన్స్ వాడాలి అనేది మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం. లెట్స్ లుక్ ఎట్ ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్. ఈ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది ఎప్పుడు వాడాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మీరు గతంలో చేసిన ఒక పని వల్ల ఒక సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకొని దాని గురించి బాధపడి అలా కాకుండా ఇలా అయితే బాగుండు అని ఫీల్ అయితే దాన్ని ఇంగ్లీష్లో రిగ్రెట్ అంటాం. అలాంటి సందర్భంలో మీరు షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ షుడ్ హ్యావ్ అనేది వాడాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అంటే మీనింగ్ ఏంటి, అచ్చ తెలుగులో అయ్యో నేను గ్రాడ్యుయేషన్ అప్పుడే కంప్లీట్ చేయాల్సింది. తెలుగులో చెప్పాలంటే అప్పుడే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాల్సింది అంటే చెయ్యలేదు అన్న విషయం మిమ్మల్ని బాధిస్తుంది ఈరోజు. అది ఎందువల్ల బాధిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ చేయకపోవడం వల్ల మీరు చిన్న చితక బిజినెస్ చేసుకుంటూ స్ట్రగుల్ అవ్వచ్చు లైఫ్లో. అదే నేను చదివి గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీ చేస్తుంటే నాకు ఏదో జాబ్ వచ్చేది, నేను హాయిగా ఉండేవాడిని అనుకోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా మీరు దీన్ని వాడచ్చు. ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అంటే ఇట్ షోస్ యువర్ రిగ్రెట్. అంటే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తలుచుకుని మీరు బాధపడుతున్నారు. ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయడానికి మీరు వాడాల్సిన పదం షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. ఇక్కడ కంప్లీట్ అనేది వర్బ్ కాబట్టి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్. సిచ్యువేషన్ తగినట్టు వర్బ్ యొక్క రూపం మారిపోతుంది, కానీ స్ట్రక్చర్ అయితే సేమ్. షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ, ఇది స్ట్రక్చర్, ఇది షుడ్ హ్యావ్. సో లెట్స్ మూవ్ ఆన్ టు కుడ్ హ్యావ్ కంప్లీటెడ్. ఇది ఇంకొక డిఫరెంట్ సినారియో. ఇప్పుడు కూడా సేమ్, మీకు 30 ఏళ్ళు వచ్చాయి, మీరు బిజినెస్ చేస్తున్నారు, కానీ 17 ఏళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ చేయాల్సింది మీరు చేయలేదు. సో కుడ్ హ్యావ్ ఎప్పుడు వస్తుంది, షుడ్ హ్యావ్ ఎప్పుడు వస్తుంది. షుడ్ హ్యావ్ మీకు అర్థమైంది, ఈ రోజు మీరు సఫర్ అవ్వచ్చు లైఫ్ లో, అందువల్ల మీరు బాధపడ్డారు అప్పుడు గ్రాడ్యుయేషన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను సఫర్ అవుతున్నాను అని చెప్పి రిగ్రెట్ అవుతున్నారు రైట్. లేకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ డిగ్రీలు కంప్లీట్ చేసి మంచిగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మంచి మంచి జాబులు చేస్తున్నారు, మీరు మాత్రం చిన్న చితిగా బిజినెస్ లో ఉండిపోయారు. ఇలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, బాధపడతారు, రిగ్రెట్ అవుతారు, అప్పుడు ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అంటారు. ఇది సెకండ్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే మీరు అప్పుడు మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మీరే కావాలని బిజినెస్ ఎంచుకున్నారు. ఎందుకంటే మీకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఫ్యామిలీ బిజినెస్ లో ఆల్రెడీ మంచి లక్షల లక్షల్లో టర్న్ ఓవర్ ఉంది. ఇంత మంచి బిజినెస్ వదిలేసి నేను చదువు కోసం వెళ్ళి ఏం చేయాలి, చదువు కోసం వెళ్ళినా చివరికి మళ్ళీ నేను బిజినెస్కి రావాలి కదా ఎందుకు అని చెప్పి మీరే కావాలని బిజినెస్కి వచ్చారు. అండ్ మీ బిజినెస్ బాగుంది, ఇక్కడ బాగోలేకపోవడం అనే క్వశ్చన్ లేదు, బిజినెస్ బాగానే ఉంది. కాకపోతే సింపుల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది, అంటే మన పాత విషయాలు గుర్తు తెచ్చుకుని రిఫ్లెక్ట్ అవుతుంటే ఓకే ఐ కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఆల్సో ఇఫ్ ఐ చోజ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ అట్ దట్ ఏజ్. అంటే 17 ఏళ్ల వయసులో మీరు గ్రాడ్యుయేషన్ చేయాలి అనే డెసిషన్ తీసుకుని ఉంటే చేసేవాళ్ళు, తీసుకోలేదు కాబట్టి బిజినెస్ చేసుకుంటున్నారు. దీంట్లో పెద్ద బాధ అనేది లేదు. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ పాసిబిలిటీస్. అలా చేసి ఉంటే అలా జరిగి ఉండేది, లేదంటే ఇలా అయ్యింది. చాయిస్ మీ దగ్గరే ఉంది, మీకు చాయిస్ ఉంది, మీకు చాయిస్ లేకపోవడం కాదు, యూ హ్యావ్ ది చాయిస్. కానీ మీరే ఇలా కావాలని చూజ్ చేసుకున్నారు. బట్ ఐ చోజ్ టు ఫోకస్ ఆన్ ఫ్యామిలీ బిజినెస్, ఇట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్, నౌ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇక్కడ మీకు రిగ్రెట్ లేదు, అంటే ఇంతకు ముందు మాట్లాడినట్టుగా రిగ్రెట్ బాధ అనేది లేదు.
బట్ యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ పాసిబిలిటీస్. రిమెంబర్, ఇది చిన్న డిఫరెన్స్ లా కనిపిస్తుంది కానీ ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోకుండా మనం తప్పులు చేస్తాం. బాధ, రిగ్రెట్ అనేది ఉంటే షుడ్ హావ్ కంప్లీటెడ్ వాడాలి. అది లేకుండా ఓన్లీ పాసిబిలిటీస్ గురించి, డిఫరెంట్ పాసిబిలిటీస్ గురించి మాత్రమే మాట్లాడితే కుడ్ హావ్ కంప్లీటెడ్ అనేది మాట్లాడాలి. మరి ఇక్కడ వుడ్ హావ్ ఎప్పుడు వస్తుంది, ఐ వుడ్ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఇంకొక చిన్న మైన్యూట్ డిఫరెన్స్, కుడ్ హావ్ కంప్లీటెడ్ కి వుడ్ హావ్ కంప్లీటెడ్ కి మైన్యూట్ డిఫరెన్స్ చూడండి. కుడ్ హావ్ కంప్లీటెడ్ లో మీకు చాయిస్ ఉంది. యూ హ్యాడ్ మనీ, యూ హ్యాడ్ పీపుల్ సపోర్టింగ్, మీ అమ్మ నాన్నలు మీకు సపోర్ట్ చేశారు, చదవమనే చెప్తారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు ఇష్యూస్ ఏమీ లేవు. కానీ ఈ సిచ్యువేషన్లో డబ్బులు లేవు. ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్, అంటే మీనింగ్ ఏంటి, మీ దగ్గర డబ్బులు ఉండుంటే మీరు కంప్లీట్ చేసేవారు, డబ్బులు లేవు కాబట్టి కంప్లీట్ చేయలేదు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది డిఫరెంట్. అక్కడ మీకు మీరు ఓన్గా చూజ్ చేసుకున్నారు, అవకాశం ఉండి కూడా మీరు చేయలేదు. ఇక్కడ సిచ్యువేషన్ మీకు అవకాశం లేకపోయింది, అవకాశం ఉండుంటే చేసేవారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐ కుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. హియర్ ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్, నా దగ్గరే డబ్బులు ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేవాడిని. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్తో సంబంధం లేదు. ఈరోజు మీరు బాధపడుతున్నారా, పాసిబిలిటీస్ మాట్లాడుతున్నారా అనేది సంబంధం లేదు. ఇక్కడ ఓన్లీ థింగ్ మీరు చెప్పాల్సింది ఏంటి, డబ్బులు ఉండుంటే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేవాడిని. అంటే ఈ కంప్లీట్ చేయడం అనే రిజల్ట్ గురించి మాత్రమే మీరు స్ట్రెస్ చేస్తున్నారు ఇక్కడ. యూఆర్ ఓన్లీ స్ట్రెస్సింగ్ ఆన్ ద రిజల్ట్ అండ్ యూఆర్ సేయింగ్ ఇట్ విత్ సర్టెనిటీ, అంటే డబ్బులుంటే నేను ఖచ్చితంగా చేసేవాడిని అని చెప్పడం ఇక్కడ మీ ఉద్దేశం. ఇక్కడ సర్టెనిటీ లేదు, అక్కడ మీ ఓన్ చాయిస్. ఓకే, నేను చేసేవాడిని, అది కూడా ఒక అవకాశం, మీకు ఉన్న 3-4 అవకాశాల్లో అదొకటి. కానీ ఇక్కడ డబ్బులుంటే నేను ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేవాడిని అని మీరు సాలిడ్ గా సర్టెన్ గా చెప్తున్నారు కదా. ఇలాంటి సందర్భంలో మీరు ఐ వుడ్ హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అనాలి. ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్, ఎందుకంటే ఇది ఆల్రెడీ దాటిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ ఆల్ త్రీ ఇందులో ఇమాజినరీ అనేది ఏం లేదు, ఎందుకంటే ఇది మనం రిగ్రెట్ అవుతున్నాం. అన్ని జరిగిపోయినవే, మనం మార్చలేనివే. కానీ ఇందులో ఇమాజిన్ చేసుకుని డబ్బులుంటే నేను చేసేవాడిని కదా, ఎందుకంటే డబ్బులు ఉండడం అనేది ఇమాజినరీ సిచ్యువేషన్. మీ దగ్గర నిజంగా డబ్బులు లేవు, అందువల్ల మీరు స్ట్రగుల్ అయ్యారు. ఈ సిచ్యువేషన్లో ఇమాజినేషన్ ఏం లేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అయినా సరే మీరు చేయకూడదని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకని ఐ కుడ్ హావ్ కంప్లీటెడ్ అన్నాం. ఇక్కడేంటి, మీ దగ్గర డబ్బులు లేవు కానీ ఉంటే అనే ఒక ఇమాజినేషన్ మీరు తీసుకున్నారు. అలాంటి ఇమాజినేషన్ తీసుకుని ఒక సినారియో గురించి మీరు మాట్లాడుతున్నారు. ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉంటే ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేవాడిని అని మనం చెప్పడం. ఒక్కసారి 1 మినిట్ లో మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి. ఫస్ట్ థింగ్, ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పుడు వాడతాం, మీరు రిగ్రెట్ అవుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు. యు ఆర్ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకపోవడం వల్ల ఈ రోజు మీరు బాధపడుతుంటే ఏ రకంగా బాధపడవచ్చు, మీకు జాబ్ లేకపోవచ్చు, మీ దగ్గర సంపాదన లేకపోవచ్చు, లేకపోతే సమాజంలో గౌరవం లేకపోవచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల మీరు ఈ రోజు బాధపడుతున్నారు. బాధపడినప్పుడు అయ్యో నేను ఆ రోజే చదువు ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని చెప్పడం మీ ఉద్దేశం అయితే గో ఫర్ ఐ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. అలా కాకుండా మీకు బాధ ఏమీ లేదు కానీ సింపుల్గా ఒక సిచ్యువేషన్ మాట్లాడుకుంటున్నారు. మీరు ఈరోజు బిజినెస్లో బాగానే సంపాదిస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, ఇష్యూస్ ఏమీ లేవు. మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, వాడు వచ్చి నేను ఈ జాబ్ తెచ్చుకున్నాను రా అని చెప్పి అంటాడు మీతో. మీరంటారు అరే ఐ కుడ్ హావ్ ఆల్సో కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇఫ్ ఐ చోజ్ టు గో ఫర్ ఎడ్యుకేషన్, అంటే ఇక్కడ ఏంటి, నేను కూడా చేసేవాడిని గ్రాడ్యుయేషన్, నాకు జాబ్ వచ్చేది చేస్తుంటే, కానీ నేనే వద్దనుకున్నాను. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందులో మీకు బాధ అనేది మీరు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ చెప్తున్నారు కానీ బాధను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో ఇది ఐ కుడ్ హావ్ కంప్లీటెడ్. ది థర్డ్ సిచ్యువేషన్ ఏంటి, ఇది ఇట్స్ అన్ ఇమాజినరీ సిచ్యువేషన్. ఆ రోజు నిజంగా మీ దగ్గర డబ్బులు లేవు కానీ ఉండుంటే అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. అర్థమైంది కదా డిఫరెన్స్. ఇక్కడ మీరు ఇమాజిన్ చేసుకోవట్లేదు, ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను చేయలేకపోయాను, కానీ డబ్బులు ఉండుంటే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేవాడిని. ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ ది మనీ దోస్ డేస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఐ హ్యాడ్ హ్యాడ్ అనేది పర్ఫెక్ట్లీ ఆల్రెడీ ఇన్ ఇంగ్లీష్. ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాం. ఈ హ్యాడ్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది స్ట్రక్చర్, అందులో ఉన్న హ్యాడ్ ఇది. ఈ హ్యాడ్ ఏంటంటే మన ఇక్కడ మెయిన్ వర్బే హ్యావ్, హ్యావ్ కి ఉన్న 3 ఫార్మ్స్ ఏంటి, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. ఇది V3, దిస్ హ్యాడ్ ఈస్ V3 ఆఫ్ హ్యావ్ అండ్ దిస్ హ్యాడ్ ఈస్ V2 ఆఫ్ హ్యావ్. సో వీ యూస్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ ఇఫ్ క్లాస్ అండ్ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ మెయిన్ క్లాస్. ఇది మనకి థర్డ్ కండిషనల్, కండిషనల్ క్లాసెస్ లో నేర్చుకునేటప్పుడు మనం నేర్చుకున్నాం. దిస్ ఈజ్ అ థర్డ్ కండిషనల్. ఇట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్, ఎందుకంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి దీన్ని మార్చలేము.
ఇలాంటి సిచ్యువేషన్ మనం ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇఫ్ ఐ హ్యాడ్ హ్యాడ్ ది ఫైనాన్షియల్ రిసోర్సెస్. మెయిన్ క్లాస్ లో వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ వి త్రీ, ఇఫ్ క్లాస్ లో సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇది థింగ్ స్ట్రక్చర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ.